లెజెండ్ లయన్ సినిమాలో తనే హీరోయిన్ గా నటించాల్సిందని, చివరికి బాలయ్యతో నటించే అవకాశం డిక్టేటర్ తో వచ్చిందని అంజలి చెప్పిన సంగతి తెలిసిందే. బాలయ్య అంజలి కోసం అంతగా వెంటపడ్డా అని జనాలకు సందేహాలు వచ్చాయి. అయితే అంజలి మాటల్లో నిజమెంతో కానీ ఆమెతో మరోసారి నటించడానికైతే బాలయ్య ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలయ్య 100 సినిమాగా భావిస్తున్న ఆదిత్య 999 లోను అంజలినే కథానాయిక అని సమాచారం. ఈ తరహా సినిమాలో తెలుగుదనం ఉండాలని, కాబట్టి తెలుగు హీరోయిన్ అయిన అంజలి అయితేనే బాగుంటుందని బాలయ్య భావిస్తున్నాడట. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు కూడా అంజలినే బాలయ్య రిఫర్ చేసినట్టు తెలిసింది. పెద్ద ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. కాబట్టి ఆదిత్య 999 లో అంజలి హీరోయిన్ అని ఫిక్స్ అయిపోవచ్చు. ఇందులో ఇంకో హీరోయిన్ కు కూడా ప్లేస్ ఉంది. మరి ఆ పాత్రకు బాలయ్య ఎవరిని ఎంచుకుంటాడో చూడాలి. 2 దశాబ్దాల కిందట వచ్చిన ఆదిత్య 369 అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఫ్రెష్ గా అనిపించే ఆ సినిమాకు సీక్వెల్ తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు బాలయ్య సింగీతం. చాలా ఏళ్ల కిందట ఈ చిత్రానికి స్టోరీ బోర్డ్ సహా స్క్రిప్ట్ రెడీ చేశారు. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన 100 సినిమాగా ఆదిత్య 999 చేయబోతుండటంతో ఈ ప్రాజెక్ట్ పై అమితాశక్తి నెలకొంది.